సమాజంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లు యాంత్రిక జీవనానికి పరిష్కారం చూపించేవి కల్చరల్ సెంటర్స్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల్లోని ఇంతటి అద్భుతమైన కల్చరల్ సెంటర్ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం కలిగిస్తుందని అన్నారు. సమాజంలో చిన్న కుటుంబాలు పెరిగాక ఆత్మహత్యల శాతం పెరుగుతోందని, తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న రంగనాథ్ గారి ఆత్మహత్య ఇందుకు ప్రధాన ఉదాహరణ అని ఆయన తెలిపారు. ఒంటరితనం వల్ల ఇబ్బందులు పడుతున్న పెద్ద వయసు వారికి ఇలాంటి కల్చరల్ సెంటర్స్ ఒక మార్గం చూపించాలని కోమటిరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పద్మవిభూషణ్ చిరంజీవి, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. నిర్మించబడి మంచి ఫెసిలిటీస్తో ఎంతో మంది ప్రభుత్వం ఉండే ఖాళీగా ఉండడం, దాంతో పాటు ఈ కల్చరల్ సెంటర్ 11,000 యాడ్స్ లో ఎక్కడ ఏ క్లబ్ లేని విధంగా నిర్మించిన ఈయన అధ్యక్షుడు రంజిత్ రెడ్డి గాని, లక్ష్మారెడ్డి గాని, గోపాలరెడ్డి గాని, వారి కమిటీ మెంబర్స్ అందరికి కూడా బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ ఖాళీ వాసం ఖాళీ ఉండే మెంబర్స్ కు అవుట్ సైడ్ కూడా మెంబర్స్ ఇస్తూ అన్ని విషయం తెలుసు. ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యేల కోసం